కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక మే 2022 ఇచ్చట ఓట్లు అమ్మబడును. కథ రచన శ్రీ బలభద్రపాత్రుని ఉదయశంకర్, వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. అదిగో మళ్ళీ ఓట్లు వస్తున్నాయంట, టీవీలో చెప్తున్నారు అంటూ రచ్చబండ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఉత్సాహంగా అరిచాడు బసవయ్య. ఎండు పుల్లలు నెత్తిని పెట్టుకుని భారంగా నడుస్తూ వస్తున్న గంగమ్మ భర్తను చూసి, బుధ నష్టపోడా, ఓట్లొస్తే నీ యస్మంటోళ్ళు తాగితందాలు ఆడటమేగా పని అంది రొప్పుతూ. మాజీ ప్రెసిడెంట్ మాల్యాద్రి బసవయ్య భుజం మీద చెయ్యేసి, అదేందే గంగా అట్లా అంటావు, సంబరం వీడికొక్కడికైనా ఏంది, ఎలా చల్లంటే ఊళ్ళో కురనాయలందరికీ పండగే కదే అన్నాడు నవ్వుతూ. చెమట పట్టిన మొహాన్ని చీరచెంగుతో తుడుచుకుంటూ, అంతేగదన్నా, ఎలచ్చల్ల అయిందాక ప్రతి గాలిలా కొడుక్కి రోజూ బిర్యానీ పొట్లం మందుబాట్లు దొరుకుద్ది, వాళ్ళకి పండగగాక ఏమవుద్ది, మనమేమన్నా బాగుపడతామా, ఊరేమన్నా బాగుపడుద్దా అంది. ఆమె మాటల్లో ఎకశెక్కం ఆవేదన కలగలిసిపోయాయి. 25 ఏళ్ళు అమెరికాలో ఉండి ఈ మధ్యనే స్వగ్రామం వచ్చిన రమణమూర్తి ఆశ్చర్యంగా చూస్తూ, ఇండియా బాగా డెవలప్ అయిందని ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటుందే, అయితే అదంతా ఒట్టిదేనా అన్నాడు ఆశ్చర్యంగా. హెడ్ మాస్టర్ వెంకటేశం గారు హేళనగా నవ్వి, బాగానే డెవలప్ అయింది రమణ గారు, మొదట్లో ఓటుకి 10 పరకో ఇచ్చేవారు, తర్వాత ఓ సారా ప్యాకెట్ 100 నోటు ఇవ్వడం మొదలుపెట్టారు, ఇప్పుడు బిర్యానీ పొట్లం, క్వార్టర్ బాటిల్, 1000, 2000 క్యాషు ఇస్తున్నారు అన్నాడు. అత్యసర మార్కులతో బీటెక్ అయిందనిపించి ఉద్యోగం దొరక్క వ్యవసాయం చెయ్యలేక ఖాళీగా తిరుగుతున్న వీరేంద్ర, ఈ చేతకాని ప్రభుత్వం ఉన్నంతకాలం కొత్త ఉద్యోగాలు రావు, అభివృద్ధి జరగదు, మన బతుకులు ఇంతే అంటూ అక్కసు వెళ్ళగక్కాడు. వెంకటేశం అసహనంగా చూసి, ప్రభుత్వం చేతకాని సరే, మరి నీ బుద్ధేమైందని, ఫీజులు లేకుండా చదివిస్తున్నారని, ఇంజనీరింగ్ అయితే చదివావు కానీ ఉద్యోగం మాత్రం సాధించలేకపోయావు, అదే 10th అయిపోగానే మీ నాన్నతో పాటు పొలం వెళ్ళుంటే ఈ పాటికి నీకు ఆధారం దొరికి ఉండేది కదా అన్నాడు. వీరేంద్రకి రోషం వచ్చింది. అంటే మీ ఉద్దేశం నాలాంటి రైతు బిడ్డలు పెద్ద చదువులు చదవకుండా మట్టి పిసుక్కోవాలనేగా అన్నాడు. దాంతో మిగిలిన వారు కూడా వెంకటేశం మీద మాటల దాడి చేశారు. గంగమ్మ వెంకటేశాన్ని సమర్థిస్తూ, అంటే గించుకుంటారు కానీ పంతులు గారు చెప్పిన దాంట్లో తప్పే ఉంది, పొలం పనులు చేయటం నామర్దా ఏం కాదు, ఇప్పుడు చూడు రెంటికి ఇచ్చాట రేవడయ్యావు కదా అంది. అజాతశత్రువులో ఉండే అచ్యుతరామయ్య మనం చదవగలమా లేదా అని ఆలోచించకుండా అందరూ బీటెక్ కోసం పాకులాడడం మూర్ఖత్వమే, ప్రభుత్వం కూడా ప్రతిభాధారంగా చదివిస్తే ఈ దుస్థితి వచ్చేది కాదు అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. రచ్చబండ కబుర్లు ఉచిత చదువుల నుంచి ఎన్నికల వైపు, ఊళ్ళో సమస్యల వైపు మళ్ళాయి. వాళ్ల మాటల్లో వ్యక్తమైన నిర్వేదం, నిస్సహాయత రమణమూర్తిని ఆలోచనల అగాధాల్లోకి నెట్టేశాయి. ప్రస్తుతం ఉన్న సామాజిక రుగ్మతలకు ఏకైక కారణం అవినీతే అని గ్రహించాడు రమణమూర్తి. అతడు ఊరి పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి, నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది మన రామవరం అంటూ మొదలుపెట్టాడు. మాల్యాద్రి అతని మాటలకు అడ్డొస్తూ, అదేందబ్బాయి అట్టా అంటావు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేపించాం, అప్పట్లో అన్ని మట్టి రోడ్లేగా అన్నాడు. వెంటనే ప్రెసిడెంట్ కరుణ్ కుమార్ అందుకుని, మా ప్రభుత్వం ఫీజులు భరాయించబట్టే కదా కుర్రోళ్ళు పెద్ద చదువులు చదువుతున్నారు అంది పోటీగా. అందరూ సోమయ్య అని పిలిచే సొసైటీ ప్రెసిడెంట్ సోమేశ్వరరావు కళ్ళెగరేస్తూ, ఇప్పుడు మన వాళ్ళకి ఏం తక్కువైందని, పిల్లలు స్కూల్ బస్సులో టౌన్కి పంపి చదివిస్తున్నారు, హైదరాబాద్ బెంగళూరులో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, నీలాంటి వాళ్ళు విదేశాలకు కూడా వెళ్ళి డాలర్లు సంపాదించారు అన్నాడు గొప్పగా. అచ్యుతరామయ్య అందరినీ గదవాయించి, అరే ఉండండిరా, మన రమణ ఏదో చెప్పబోతున్నాడు, శ్రద్ధగా వినండి అన్నాడు. అమెరికాలో పెద్ద ఉద్యోగం చేసి వచ్చిన రమణమూర్తి ఊరిని బాగు చేయగలడు అన్న విశ్వాసం కలిగింది ఆ పెద్ద ఆయనకు. రమణమూర్తి చిన్నగా నవ్వి, నా విచారమంతా కనీస అవసరాలైన మంచినీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య గురించే, కానీ ఓటికి నోటు తీసుకున్న జనానికి మా కనీస అవసరాలు తీర్చాలి అని దబాయించి అడిగే ధైర్యం ఉందా,
ప్రభుత్వే ప్రజల్ని సోమరుపోతుల్లా తయారు చేస్తుంటే ఇంకా అభివృద్ధి గురించి ఎందుకు ఆలోచించడం అని సూటిగా ప్రశ్నించాడు. అచ్యుతరామయ్య రావణమూర్తిని అభినందిస్తూ, బాగా చెప్పావు రావణ, కానీ మన వ్యవస్థే అట్టా తగలడింది, దీనిని ఎవరూ బాగు చేయలేరయ్యా అన్నాడు నిరాశగా. మనని మనమే బాగు చేసుకోవాలి బాబాయ్, అది ఒక నిశ్శబ్ద విప్లవంలా రావాలి. మద్యపానానికి వ్యతిరేకంగా ఒక గ్రామీణ మహిళ మొదలుపెట్టిన ఒంటరి పోరాటం పాలకుల పునాదులు కదిలించిన విషయం మర్చిపోయారా? మహాజలప్రళయం కూడా ఒక్క చుక్కతోనే మొదలవుతుందని మనం గుర్తించాలి అన్నాడు రమణమూర్తి. అతడి మాటలు అందరిలోనూ ఆలోచనలు రేకెత్తించాయి. సాయం సంధ్య వేళ రమణమూర్తి వాకింగ్ చేసి పొలం గట్టు మీద సేత తీరుతున్నాడు. అదే సమయంలో సిటీ నుంచి వస్తున్న రాయుడు తన బుల్లెట్ మోటార్ సైకిల్ రోడ్డు వారుగా ఆపి, హలో మూర్తిగారు అంటూ వచ్చి రమణమూర్తిని పలకరించాడు. రాయుడు చాకు పార్టీలో చురుగ్గా తిరుగుతూ ఉంటాడు. అతడికి తెలుసు రమణమూర్తి మాటంటే ప్రజలకు వేదవాక్కని. అమెరికాలో డాలర్లు పండించి ఇప్పుడు ఇండియాలో స్థిరపడ్డారు, మీకు ప్రజాసేవ చెయ్యాలనే అభిలాష ఉంది, మా పార్టీలో చేరండి, రాజకీయంగా అండదండలు పుష్కలంగా ఉంటాయి అన్నాడు. రమణమూర్తి నవ్వి, ప్రజాసేవ చెయ్యాలంటే పార్టీలోనే చేరాల్సిన అవసరం లేదండి, ఏదో నాకు చేతనైన నాలుగు మంచి పనులు చేస్తాను, ఆ తృప్తి చాలు నాకు అని సున్నితంగా తిరస్కరించాడు. రాయుడు రమణమూర్తిని ఒప్పించాలని విఫలయత్నం చేసి, సరే మీ ఇష్టం, కానీ మా పార్టీని మర్చిపోమాకండి అని కొద్ది క్షణాలు ఆగి, రామవరంలో ఉన్న మొత్తం 1100 ఓట్లలో మీ కొరపోళ్ళవి 400 దాకా ఉంటాయి, అవన్నీ మా పార్టీకి వేయించారంటే ఓటుకు 2 ఇప్పిస్తా, మామూలుగా అయితే పల్లెలో వాళ్ళకిచ్చేది 1000 రూపాయలే, ఆలోచించండి మరొస్తా అంటూ కులాసాగా నవ్వుతూ వెళ్ళిపోయాడు. రాయుడు వెళ్ళిన వైపే చూస్తూ దీర్ఘాలోచనలో మునిగిపోయాడు రమణమూర్తి. అతడి మస్తిష్కంలో కొత్త పథకం రూపుదిద్దుకుంటోంది. 2 రోజులు తీవ్రంగా ఆలోచించి తన పథకాన్ని ఊరు పెద్దల ముందు ఉంచాడు. అదేంటయ్యా రమణ, ఓటు నమ్ముకోమని నువ్వే సలహా ఇస్తున్నావా ఆశ్చర్యంగా అడిగాడు అచ్యుతరామయ్య. రమణమూర్తి తల పంకిస్తూ, అవును బాబాయ్, ముల్లును ముల్లుతోనే తీయాలి, ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు చేసిన వాగ్దానాలు మరిచిపోయి మనకు ద్రోహం చేసినట్లుగానే మనం కూడా ఓట్లు వేస్తామని డబ్బులు తీసుకుని ఓటు మాత్రం ఎవరికి వేయొద్దు అన్నాడు. వెంకటేశం ముఖం చిట్లించి, చిచీ, ఎవరో గడ్డి తిన్నారని మనము తింటామా? ఓటు నమ్ముకుని సంపాదించిన డబ్బు తిన్నా మనకు అరగదు అన్నాడు. రమణమూర్తి నచ్చ చెప్పే ధోరణిలో, నన్ను అపార్థం చేసుకోకండి మాస్టారు, రాజకీయ పార్టీలు చేస్తున్న మోసాలను ప్రజలకు చెప్పి వారిని చైతన్యవంతులను చేయటానికి ఇది ఒక సాధనం మాత్రమే అని అందరినీ చూస్తూ, ఓట్లు అమ్మిన డబ్బుతో అందరికీ పనికొచ్చే మంచి కార్యక్రమం ఏదైనా చేద్దాం, అయితే ఈ విషయంలో ప్రజలను ఒప్పించడమే కాస్త కష్టమైన పని అన్నాడు. ఈ ప్రతిపాదన మీద చర్చోపచర్చలు వాదోపవాదాలు జరిగాయి. చివరికి పార్టీలు డబ్బు పంచడాన్ని ఎవరూ ఆపలేరు, వద్దంటే ఓటర్లు అంగీకరించరు, కనీసం ప్రజా ప్రయోజనం కోసం ఆ డబ్బును వాడితే పాప పరిహారం అవుతుంది అనే అభిప్రాయం వ్యక్తమైంది. బసవయ్య లాంటి కూలీలని, వీరేంద్ర లాంటి యువతని ఒప్పించిన రమణమూర్తి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి 4 బృందాలు ఏర్పాటు చేశాడు. బృంద సభ్యులు గడప గడపకు తిరిగి నోటికి ఓటు, ఓటు మాత్రం నోటాకి అంటూ ప్రచారం ప్రారంభించారు. ఈ కొత్త నినాదం ఏమిటో అర్థం కాక అయోమయంలో పడ్డ ప్రజలకు, ఏ అభ్యర్థి డబ్బు ఇచ్చినా తీసుకోండి, ఆ డబ్బుతోనే మన గ్రామాన్ని మనం బాగు చేసుకుందాం, ఓటు మాత్రం డబ్బు ఇచ్చిన అభ్యర్థికి వేయొద్దు అంటూ ప్రచారం చేశారు బృంద సభ్యులు. రమణమూర్తి ఇంటింటి ప్రచారంలో, దశాబ్దాలుగా మనం ఎంత అంధకారంలో మగ్గుతున్నామో కూడా మనకు తెలియకుండా నాయకులు జాగ్రత్త పడ్డారు, తాత్కాలిక లాభాలు ఎరవేసి మనల్ని దోచుకున్నారు, ఎండాకాలం వస్తే నీటి ఎద్దడి, వానాకాలంలో వరద ముంపు, రోగం వస్తే చూసే డాక్టర్ లేడు, పిల్లలు బడికి వెళ్లే దిక్కులేదు అంటూ ప్రజల్ని చైతన్యపరిచాడు. ఒక ట్రంక్ పెట్టిన ప్రజాహుండీగా మార్చి రామాలయ ముఖమండపానికి గొలుసులతో కట్టి బంధించారు. అభ్యర్థుల తరఫున ప్రచారం చేసి సంపాదించిన కూలీ నాయకుల సభలకి హాజరైనందుకు ఇచ్చే భత్యం, పోలింగ్ ముందు పంచిపెట్టే డబ్బులు స్వచ్ఛందంగా ఆ హుండీలో వేయమని అభ్యర్థించాడు రమణమూర్తి. గతంలో ఓటర్లు డబ్బుకు ఓట్లు అమ్ముకుని జల్సా చేసేవారు, ఇప్పుడు అదే ఓటర్లు రమణమూర్తి పిలుపు మేరకు ఆ డబ్బును ప్రజాహుండీలో వేయడం వారిలో వచ్చిన చైతన్యానికి అద్దం పట్టింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజల సమక్షంలో గ్రామ పెద్దలు హుండీ తెరిచారు.
ఏ 3-4 లక్షలో వస్తాయని ఆశిస్తే ఏకంగా 12,50,000 రావటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అవినీతిని పెంచి పోషించే రాజకీయ వ్యాహారాల మీద వాళ్లకున్న ఆగ్రహాన్ని తేటతల్లం చేసింది. అక్కడ చేరిన జనాన్ని ఉద్దేశించి, చూశారా, గట్టిగా 1,000 ఓట్లు లేని ఈ ఊళ్ళో ఎన్నికల అవినీతి విలువ 12 లక్షలు దాటింది. ఇక 2,25,000 ఓట్లు ఉన్న నియోజకవర్గంలో ఎంత ధనం ప్రవహించిందో మీరే ఊహించుకోండి. ఈ డబ్బు పంచిన వాళ్ళెవరూ ఆగర్భ శ్రీమంతులు కారు అని కూడా తెలుసుకోండి అన్నాడు రమణమూర్తి ఆవేశంగా. 1,000, 2,000 అంటూ లెక్కలు వేసుకున్న ప్రజలు ఇప్పుడు అసలు మొత్తం బయటపడేసరికి ముక్కును వేలేసుకున్నారు. ఈ డబ్బు వాళ్ల ముఖానే కొడదాం, మనం ఏమన్నా భిక్షగాలమా అంటూ ఒక పౌరుడు ఆవేశంగా అరిచాడు. అచ్యుతరామయ్య శాంతంగా చెప్పాడు, ఇన్నాళ్ళు మనం చేసిందేమిటి? అసలు తప్పు మనలో కూడా ఉంది. ఇప్పుడు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఇదంతా మన దగ్గర దోచుకున్న సొత్తు, మళ్ళీ మనకే పంచారు. దీనిని మనం ఉమ్మడి అవసరాలకు వాడుకోవచ్చు. రమణమూర్తి తలాడిస్తూ, అవును, బాబాయ్ చెప్పింది నిజం. ఈ సొమ్ము అందరికీ ఉపయోగపడేలా ఏం చేస్తే బాగుంటుందో మీరే నిర్ణయించండి అని నిర్ణయం గ్రామస్తులకే వదిలిపెట్టాడు. చాలాసేపు తర్జనభర్జనలు జరిగాయి. మహిళలంతా ఊరికి త్రాగునీరు కావాలని ముక్తకంఠంతో కోరారు. రమణమూర్తి చప్పట్లు తరుస్తూ, మీలో ఈ చైతన్యం చూస్తూ ఉంటే నాకు ఉత్సాహం కలుగుతోంది. అయితే ప్రతిసారి మన పాచిక పారుతుందని అనుకోవద్దు. ఎత్తుకు పై ఎత్తు వేసే దుర్మార్గ నాయకులను నడివీధిలో నిలదీసే రోజు రావాలి అన్నాడు. హైస్కూల్ హెడ్ మాస్టర్, సొసైటీ ప్రెసిడెంట్, మరో ఇద్దరు యువకులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి మంచినీటి ప్రాజెక్టు పనులు ఆ కమిటీకి అప్పగించారు. అనతికాలంలోనే గ్రామంలో మంచినీటి పథకం సిద్ధమైంది. ఓట్ల లెక్కింపు సమయంలో గ్రామాల వారీగా పోలింగ్ సరళిని పరిశీలించిన అభ్యర్థులకు దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు తెలిసాయి. రామవరంలో ప్రధాన పార్టీలకు పడిన ఓట్లు 2 అంకెలు దాటలేదు. ఓట్లన్నీ గంపగుత్తగా నోటాకే పడటం చూసి అభ్యర్థుల నోళ్లు పడిపోయాయి. విషయం తెలుసుకుందామని రామవరం గ్రామానికి వచ్చిన నాయకులకు ఊరు పొలిమేరలో ఇచ్చట ఓట్లు అమ్మబడును అనే బోర్డు స్వాగతం పలికింది. కథామంజరి. మీరింతవరకు ఇచ్చట ఓట్లు అమ్మబడను కథ విన్నారు. రచన శ్రీ బలభద్రపాత్రుని ఉదయశంకర్. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.